నేను ఎందుకు మీకు చెప్పాలి అందులో పేరు చెప్తున్నాను
ఇదిలో ఇంకొక పేరు కూడా ఉంటది వాల్మీకి కాకుండా అది సినిమా చూసిందే తెలుస్తుంది బాగా యూజ్ చేసుకోలేదు వరుణ్తేజ్ పర్సనాలిటీ ఒక మా స్టోరీ పట్టి ఎలా ఉంటుందో అదే పెద్దలకొండ గణేష్ యాక్షన్ సీన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ చాలా బాగా క్యారీ చేశారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీలో డైలాగ్స్ అండి మూవీ మెయిన్ హైలైట్ అంటే డైలాగ్స్ అంటే ఓన్లీ యాక్షన్ యాక్షన్ డైలాగ్సే కాకుండా నార్మల్ డైలాగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు వెళ్ళి వచ్చి కూడా మా సాంగ్ వస్తే థియేటర్లో పెద్దోళ్ళే అరిచి క్లాప్ కూడా అలా చేస్తున్నారు చాలా ఉంది చాలా బాగా రియాక్ట్ అవుతుంది వెళ్ళి చూడాలి బ్యాక్గ్రౌండ్ అసలు మిక్కీ జన్ లేరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మా మూవీకి ఇలా ఇస్తారా అనే రెండు మిక్కీ జన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఓవరాల్ మూవీ సూపర్ 3.5 తప్ప తమిళ సినిమాని రీమిక్ అసలు ఈ రోజుల్లో చూసుకుంటే రీమిక్ సినిమాలు యాస్టింగ్ సేమ్ కాపీ సేమ్ డైలాగ్స్ సేమ్ సీన్స్ సేమ్ మ్యూజిక్ సేమ్ షాట్లు కూడా తీసేసుకునే రోజులు ఇవి అలాగే జగత్ తాండవ్ సినిమాని యాస్టీజ్ ఎలాగుందా అలా దింపకుండా ఇది హరీష్ శంకర్ ఓన్ క్రియేషన్తో ఓన్ షాట్లతో ఓన్ స్క్రీన్ ప్లేతో అసలు చాలా బాగా నడిపించారు అసలు ఒరిజినల్ జగత్ తాండవ్ మించి ఉంది అసలు వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే సూపర్ అసలు మనకి జగత్ తాండవ్ చూసుకుంటే బాబుసింహ గారికి నేషనల్ అవార్డు వచ్చింది అలాగే ఈ సినిమా కూడా వరుణ్ తేజ్ అసలు ఆ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డుకి అర్హత ఉన్న పర్ఫార్మెన్స్ రోల్ చేశారు వరుణ్ తేజ్ గారు ఫ్యాంటాస్టిక్ అసలు హరీష్ శంకర్ డైరెక్షన్ ఇది హ్యాండ్స్ ఆఫ్ మైండ్ బ్లోయింగ్ సాంగ్స్ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు సాంగ్స్ ఎవ్రీ సాంగ్ ఇస్ వెల్ అండ్ గుడ్ అండ్ మనకు రిమిక్స్ సాంగ్ చూసుకుంటే రిమిక్స్ సాంగ్ చూసుకుంటే వెళ్ళి వచ్చి పోతారమ్మ సాంగ్ అసలు సూపర్ ఉంది అసలు ఎప్పుడెప్పుడు వస్తే సాంగ్ అని చూస్తుంటాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో అలాగే సాంగ్ అయితే ఇప్పుడు వన్స్ మోర్ అనే అనిపించేందుకు ఉంది ఆ సాంగ్ కొరియోగ్రఫీ అయిపోయింది పిక్చర్ వచ్చేసినట్టు ఉంది అసలు సూపర్ అండి సూపర్ ఉంది రేటింగ్ 4.5 బ్లాక్ బస్టర్ నేను హరీష్ శంకర్ అంతా ఆగమనం చేసేసాను సినిమా పర్లేదు అది అర్జునల్ సింగర్ ఫ్యాన్ ఉంది కాబట్టి బాగాలేదు రిమైనింగ్ అంతా చాలా టార్చర్ అనిపించింది కొన్ని మ్యూజిక్ ఒకటి బాగుంది మ్యూజిక్ తప్ప కోర్స్ యాక్టింగ్ మంచి ఎందుకన్నా రెండు చూసిందో అర్థం కాదు రేటింగ్ 2 కూడా ఎక్కాను అది కూడా ఓన్లీ వరం పేరు థ్యాంక్ యూ సెకండ్ గబ్బర్స్ నుంచి వచ్చిండు చూడారు ఒక్కొక్కరికి గుద్దా అలివేజ్ వేసిన తర్వాత పాటలు అయితే కిరాగునాబ మీరు చూసినా విజన్ వచ్చేసి విజన్ మొక్కుతారు హరీష్ శంకర్ చంపేసిండు పూజా సాంగ్ ఆ సాంగ్ చూసినప్పుడు ఐమాక్స్ లో డాన్స్ చేసాను తెలియదు కొంతమందిలో ఆ స్క్రీన్ డాన్స్ చేసి ఐమాక్స్ లో అట్లా అనిపిస్తారు ఆ సాంగ్ వచ్చింది ఒక 100 మందిలో ఆ స్క్రీన్ డాన్స్ చేసిన అక్కడ ఐమాక్స్ లో డాన్స్ తెలియదు నాకు ఇట్లా నాకు స్టెప్ కావు ఒక్క చెప్తాను కాదు సినిమాలు తీయరు ఇట్లా తీరు రెండో వాళ్ళు 1000 కోట్లైన పేరు తీరు ఇట్లా తీరు ఒక్క చెప్తానంటే మెగా ఫ్యామిలీ అంటే చూసి ఉంటాయి అది చూపెడుతున్నాను గట్టి చూస్తున్నాం మెగా పంపడం అంటారు నెక్స్ట్ మనం వస్తున్నాం సినిమా చూసి గజ్ 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 ఉనిపోయాను నేను నాలుగోన్ని సినిమా గజ్ 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 ఉనిపోను జడిచిపోను చీటి కట్టి కదిలిపోయారు అనుకోనిపోనాను నేను సినిమాలో ఏంటంటే గొప్ప సినిమా ఇది అందరు చూడాలా 10 చోట్లని చూడొచ్చు మీ సినిమా అనుకోని సినిమా మరి ఏంటంటే సినిమాలో ఏంటంటే అన్ని సీన్లు బాగున్నాయి నాకు సినిమా ఈవెన్ చూసి పడిపోను నా గుండె జారిపోండి ఇక్కడ నుంచి ఇక్కడ జారిపోయారు మంచిగా జారిపోండి ఈవెన్ ఇటువంటి ఒకటి అయితే నీరని రాలే సినిమాకి ఒకటి వచ్చిన రోజుకు నేను ఎక్కడ సినిమా అంటే బాగోండి సినిమా పెట్టి బాగుంది ఇట్ అయిపోండి మరి ఏంటంటే రొమాన్స్ ఉండు రొమాన్స్ ఉండు ముట్టి చిల్లేదే కంగారు పడకండి కొట్టాలి జోడేపు వచ్చి కాదు ముట్టి చిన్నీ అని ఏది లేదు మరి ఏంటంటే సినిమాలోని చెప్తున్నాడు సినిమా అంటే ఈరోజు నాకు నచ్చిందప్ప కుబిద్దు అనుకున్నాడు ప్రపోజ్ చేద్దామని వచ్చినాను హీరోయిన్ లేకపోయా డైరెక్ట్ వచ్చి పడిపోయాను నా గుండికాయ ఇరిగిపోయినది ముక్కలైపోయినది అలక అంటే నాకు హీరోయిన్ నచ్చింది హీరోయిన్ కట్టి అడగండి ఎందుకంటే నాకు ఇష్టం హీరోయిన్ ప్రేమిస్తాను లవ్ చేస్తాను నాకు హీరోయిన్ కలుగుతాను హీరోయిన్కి
నువ్వే సాక్ష్యము నా ప్రేమ చెట్టే మొక్క మొక్క పెద్ద చెట్టే వృక్షమే పల్లి ఇచ్చాను నా ప్రేమ హీరోయిన్ కోసమా పాట పాడతారు ఉండిపోరాదే వాళ్ళ ఉండిపోయే ఏం వెళ్ళిపోతాను ప్రేమ కావు నా ప్రేమ గుండె నీదే లేవులే గుండె నీదే నే నా గుండె నా గుండెకాయ నీదే ప్రేమ నీదే అన్ని నీయే కొంతలు సినిమాలో చాలా ఎలివేషన్స్ ఉన్నాయయ్యా విజువల్గా చాలా బాగుంది అండ్ డైరెక్షన్ పార్ట్ సూపర్ స్క్రీన్ ప్లే అయ్యా ఎక్కడ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు మస్తు అనిపించింది స్క్రీన్ ప్లే మాత్రం అండ్ ఇంకో విషయం అయ్యా అప్కమింగ్ మూవీస్ కానీ అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ మోటివేషన్ అయ్యా అంటే ఈ సినిమాలో మీనింగ్ ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా మూవీని మాత్రం మొదలవ్వదు అంటే దీంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయ్యా దాన్ని రెండు ఒకటే కలిపారు లైక్ ఒక విలన్ నుంచి ఒక ఒక అంటే రౌడీ షూటర్ హీరో అయితే ఎలా ఉంటుంది మూవీ ఎక్సలెంట్ అయ్యా మస్తు అవసరం ఉంది మూవీ చాలా బాగుంది హీరోయిన్ బాగానే వేసాను పర్లేదు వన్ మ్యాన్ షో అయ్యా హీరో మాత్రం చించుకోరు చాలా బాగుంది హీరో కట్టలగొండ గణేష్ అంటే గజ 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 బొడకల ఈ డైలాగ్ తో సినిమా అనేది తెలంగాణ స్లాంగ్ నాకు తెలిసి వరుణ్ తెలిసి ఇట్లాంటి సినిమాలు పడాలబ్బా ఎందుకు ఎంకరేజ్ చేయరు ఇట్లాంటి సినిమాలు వస్తేనే హైలైట్ ఉంటాయి సినిమాలు అన్ని క్యారెక్టర్స్ అందరు హీరోలు చేయాల అది నేను మెగా అభిమానులు చెప్తున్నా ఏంటంటే సినిమా బాగుంది ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది సెకండ్ హాఫ్ కామెడీ ఉంది కొంచెం బ్లాగ్ ఉండొచ్చు తప్పులేదు కాబట్టి సినిమా హరీష్ శంకర్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చు గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎట్లయితే చూపించారు అట్లనే చూపించారు నాలుగు డైలాగులు ఉంటే వాడుకోండి మిగతాది తమిళంలో పెట్టుకోండి అర్థమైనా సినిమా అయితే చాలా అంటే చాలా బాగా బాగా అనిపించింది వీడియో క్యారెక్టర్ 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి శ్రీదేవిని కూడా ఫస్ట్ హాఫ్ లో కొంచెం చూపిస్తారు అంటే మనం గుర్తు తెచ్చుకునేట్టు కొన్ని సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో సాంగ్ లో కూడా శ్రీదేవిని గుర్తు తెచ్చుకుంటాము సినిమా వాళ్ళు పడే కష్టాలను కూడా చూపించారు అయ్యా నిజంగా చెప్తున్నా సినిమా వాళ్ళు కష్టాలు పడతా ఉంటారు ఒక డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైతే కష్టాలు పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా దాంట్లో చూపించారు హరీష్ శంకర్ పడ్డ కష్టాన్ని మళ్ళీ ఒకసారి సినిమాలో చూపించుకున్నారేమో అనిపించింది ఓకేనా ఓవరాల్ అయితే నేను 3 ఇస్తాను భయ్యా మెగా అభిమాని కానీ కాదు ఒక ఫ్యాన్ గా చెప్తున్నా ఒక మామూలు ప్రజలు సాధారణ ప్రేక్షకులు చెప్తున్నా సినిమా బాగుంది ఓకేనా నెగిటివ్ గా రాయదు వరుణ్ టేజ్ యాక్టింగ్ నిజంగా ఇట్లాంటి యాక్టింగ్ చేయాలి భయ్యా మనం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా ఇట్లా హీరోలు కూడా కొత్తగానే జనాలు చూపిస్తారు ఏ ఎందుకు రా అబ్బాయి ఇట్లాంటి సినిమాలు తీస్తారు అని జనాలు అనుకోకూడదు మంచి మంచి సినిమాలు తీయాలా ఇంకా ఇంకా మాస్ ఇమేజ్ ఈ సినిమాతో వరుణ్ తేజ్ కి వస్తుందని పక్క రాజిస్తాయి అది వాల్మీకిని పెట్టడమే ఈ సినిమాకి ఒక మంచి హైలైట్ అట్లానే ఉంది లేకాను ఈ దీని గురించి మాట్లాడదలుచుకోలేదు వాల్మీకి టైటిల్ పెట్టాలి ఇట్లాంటి వాళ్ళకి అంటే పెట్టాలి రా అన్ని టైటిల్స్ వాడాలి ఎందుకు వాడకూడదు పెద్దగా ఉండ గణేష్ గజ 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 వణికిస్తుంది థియేటర్స్ లో ఆ మా సెలివేషన్ అయితే ఏదైతే ఉందో తీర్చుంది అనమాట నాకు తెలిసి ఏ డైరెక్టర్ ఇంత బాగా చూపించాలి ఒక హీరోని విలన్ రెండు క్యారెక్టర్లు కంపే మిక్స్ చేసి ఎవరు కొట్టలేదు ఈ హరీష్ అంటే డైరెక్టర్ ఒక మాస్ పీక్స్ అనమాట గేమ్ లేదండి మంచి డైలాగ్ మంచిగా ఎలా మారాడు ఒక సినిమా ఒక ప్రభావం ఎలా ఉంటుంది ఒక మనుషుల మీద అనే సినిమాలో యాక్ట్ చూపించారనమాట ఇక మురళి యాక్టింగ్ అయితే సూపర్ తమిళ యాక్టర్ నటించారు ఆయన యాక్టింగ్ చాలా చంపేశారనమాట ఇంకా వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే ఒక మాస్ లో మాస్ రస్మా శంకర్ వచ్చింది అందరూ ఇష్ట అవుతారు ఏమని అనుకుంటున్నా ఇంకోటి హరీష్ శంకర్ కి గబ్బర్ సింగ్ తర్వాత వల్ల అలాంటి సినిమా అంత సినిమా అంత మంచి సినిమా అవుతుంది అనేసి అనుకుంటున్నా సినిమా చాలా బాగుంది సాంగ్ చెప్పాను కదా సూపర్ ఎత్తు పంచే కట్టు అనేది సూపర్ ఎత్తు గద్దలు ఉన్న గణేష్ వాల్మీకి అది చాలా నచ్చింది డైలాగ్ కూడా చాలా బాగున్న స్టోరీ వచ్చేసి ఒక విలన్ హీరోగా చూపించాలి అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు డైరెక్టర్ తో గొడవ పడి సినిమా తీస్తాను వచ్చేసాడు ఏం ఎఫెక్ట్ లేదండి టైటిల్ మార్చాల్సిన పనులు ఎందుకంటే
వాల్మీకిగా ఉన్నింటేనే బాగుండేది కానీ మార్చారు గద్దలుగా వినోజ్ గా. కానీ ఏం ఫిక్కర్ లేదు సినిమాకి, ఎందుకంటే సినిమాలో స్టోరీ ఉంది చెప్తాం కదా, స్టోరీనే హీరో అని. ఈ సినిమాలో స్టోరీనే హీరో, టైటిల్ తో పనే లేదు. గద్దలుగా వినోజ్ అయితే ఇంకా బాగుంటుంది టైటిల్, ఎందుకంటే సినిమాలో హీరో హీరో పేరే అది. హీరో పేరు సినిమా పేరుతో చాలా సినిమాలు ఇట్లా ఉన్నాయి చూసుకోండి. ఒక సినిమాత్రి దగ్గర నుంచి ఇక్కడ హీరో పేరు సినిమాగా ఉంటే సినిమా హిట్, ఆ సెంటిమెంట్ పని చేస్తుంది అనుకుంటున్నాను. చాలా హీరో పక్కన ఏంటండి, ఏం లేదండి, పవన్ కళ్యాణ్ ఎక్కడ వాడుకోలేదు. లాస్ట్ లో మాత్రం నితిన్ గారు వస్తారనమాట, ఆ చాలా బాగుంటుంది. అక్కడ పవన్ కళ్యాణ్ పేరు యూజ్ చేస్తారు కదా, ఎక్కడ యూజ్ చేయలే. మెగా ప్రిన్స్ అయ్యింది నిజంగా, నిజంగా మెగా ప్రిన్స్ అయ్యి రాబోయే 30 రోజులు మెగా ఫ్యాన్ విజయ్. ఫస్ట్ క్లాస్ గా చూస్తుండే మనం, ఎక్కడ చూసినా మనం క్లాస్ గా చూసినాం ఫిదా కానీ ఇంకేదైనా సినిమాలు కానీ. ఫిదాలో ఒక చిన్న ఎలిమెంట్ లో అక్కడ ఎక్కడ ఒక దగ్గర తెలంగాణ స్లాంగ్ వాడింది. ఎంటైర్ ఫిలిం స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫుల్ మీల్స్ లాగా తెలంగాణ స్లాంగ్ వాడింది. తెలంగాణ స్లాంగ్ కాకుండా కాదు, అదొక రఫ్ అని ఒక మాస్ ఊరా మాస్ మాస్ అన్నాం. ఒక ఊరా మాస్ లో నాకు తెలిసి ఒక్క సెకండ్ కూడా అక్కడ పక్కకు మనం పోము, ఫోన్ చూడము, ఖాళీ సినిమా చూస్తాం మనం అంతే. ఎందుకంటే అంత మనము నేను అనుకోలే హరీష్ శంకర్ ఇంత మంచి డైరెక్షన్ చేశాను అసలు అనుకోలే. కానీ ఆ డైరెక్షన్ అనేది నాకు నిజంగా చెప్తున్నా నేను ఇప్పుడు ఫ్యాన్ అయిపోయిన హరీష్ శంకర్ కూడా. ఎందుకంటే వరుణన్నలో ఈ షేడ్ అయితే నేను చూడలేదు ఎవరు ఫిల్మ్, అదేమో డబ్బింగ్ ఫిల్మ్ అని నాకు ఇప్పుడు వెళ్ళి వస్తాట. ఆ డబ్బింగ్ సినిమా అంట, డబ్బింగ్ సినిమా లాగా ఎక్కడ లేదు. సో ఆ సినిమాని నేను ఎందుకు ఇంతగానం అంటే లోపల చూస్తుంటే ఆ వెళ్ళు అది సాంగ్ ఉంది డబ్బింగ్ సాంగ్, ఆ సాంగ్ వస్తే నేను వేసినైపోయి ఎందుకు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ సాంగ్ మామూలుగా లేదు, మనము సోన్ బాబు శ్రీదేవి సాంగ్ చూసాం అప్పట్లో. ఆ స్టేజ్ గా స్టెప్స్ ఆ కాస్ట్యూమ్స్ కానీ వాట్ ఎవర్ ఏం చేయాలి అంటే ఇట్లా ఉందంటే అట్లా సూపర్ ఉంది. నాకు తెలిసి ఒక్క సెకండ్ కూడా మనకు ఏది బోర్ కొట్టే అంశం అయితే ఎక్కడ లేదు. నాకైతే నా పర్సనల్ గా చెప్తున్నా దీనికి 5 out of 5 ఇవ్వచ్చు భయ. నేను చూడలేదన్న, అది నాకు ఇప్పుడు తెలుసు. మీరు ఎవరో ఉంది అడుగుతున్నారు, ఇది డబ్బింగ్ ఫిల్మ్ అయితే నాకు తెలియదు. నేను బుక్ చేసుకున్న టికెట్ బుక్ చేసుకున్నా, నాకు టికెట్ బుక్ అయిపోయింది, వచ్చేసిన చూసిన నేనేదో క్యాజువల్ గా వచ్చిన భయ్. నేనేమో ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేదు, జస్ట్ ట్రైలర్ చూసినాం అన్న ఇప్పుడు ఒకసారి వద్దాం చూద్దాం ఎట్లా ఉంటుంది ఏం చేసిందో. వరుణ్ మెగా ఫ్యామిలీ ఇప్పుడు అంటే మనకు ఎట్లుంటుంది. సో ఒకసారి కానీ ఇది సూపర్ హిట్ బై సీరియస్ చెప్తున్నా కదా. నేనేమో లేదా ఆయన ఫ్యాన్ కాదు, అసలు ఫ్యాన్ కాదు. నేను వచ్చిన సినిమాకి వచ్చిన ఖాళీ యాజ్ ఏ కామన్ ఆడియన్స్ లాగా వచ్చిన చూసినా వెళ్ళిపోతున్నా. కానీ నాకు ఎందుకో రివ్యూ అనిపిస్తుంది, నాకు ఎప్పుడు రివ్యూ నాకు ఎక్కడ చెప్పకూడదు కాదు. నేనైతే కంపల్సరీ చెప్తున్నా గద్దలకొండ గణేష్ అనేది 100% టైటిల్ 9 చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే 9 చేస్తే భయ్ ఎందుకు చేయడం. వాల్మీకి అనేది ఎక్కడ వస్తుంది తెలుసా, సినిమా వెంటర్ మొత్తం వాల్మీకి అనేది ఎక్కడ లేదు. సినిమాలో సినిమా ఆ ఫిలిం లో ఇంకొక ఫిలిం తీస్తుంది అనమాట. ఆ ఫిలిం లో ఆ ఫిలిం యొక్క టైటిల్ వాల్మీకి అని అనుకుంటారు, దాన్ని కూడా వాళ్ళు వాల్మీకి అని పెడతారు. సిటీ మరణ్ పెడతారు. వాల్మీకి దీనికి సంబంధం లేదు. మంచిగా వాడితే ఎట్లా ఉంటుంది అని పేరెంట్స్ కూడా బాగా అనిపిస్తుంది అని లాస్ట్ లో సీన్ వాళ్ళ మమ్మీ రాక్ చేశారు. అది వేరే ఇది కదా.
వంటేజ్ వంటేజ్ పవన్ కళ్యాణ్ అంటే మగవీర డైలాగ్ ఒకటి చెప్తారు వారు డైలాగ్ ఒకటి చెప్తారు అంటే వారు నేనైతే ఇప్పుడే చూసాను కదా అప్పుడు చెప్పాలంటే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది చూడాలని బాగుండేలా ఉంటుంది ఫైట్ ఫైట్ పెద్దల కొండ గణేష్ గజ బాక్స్ ఆఫీస్ పెద్దలైపోయింది కదా అందులో లేదు సినిమా మేములో లేదు కదా పిచ్చి పీక్స్ అసలు బ్లాక్ బాస్టర్ ఫెంటాస్టిక్ కిరాట్ మైండ్ పోయి పిచ్చి పీక్స్ కదా పిచ్చి పిచ్చి నచ్చింది కదా సినిమా ఇట్లాంటి సినిమా అంటే హరీష్ చంద్ర గారు మాకు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు 100 డేస్ పక్క 100 కోర్స్ పక్క బ్లాక్ బాస్టర్ పిచ్చి పీక్ ఉన్నది కదా సినిమా అంటే నాకు చాలా ఇష్టం ప్రతి శుక్రవారం పొద్దున్నేసి మీ సినిమాకి రావడం ఆనవాయితీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు సిద్ధం చేసి 10 మంది చెప్తే నాకు ఎంతో సంతోషం నా టికెట్కు నేనే యజమాని రావాలి చాలా చాలా బాగా నచ్చింది కదా పూజ యజ్ఞలు కానీ హీరోయిన్ కానీ తర్వాత వరుణ్ బాబు యాక్టివ్గా మార్బ్లస్ ఫెంటాస్టిక్ అసలు మైండ్ గ్లోయింగ్ కదా బెస్ట్ వరుణ్ బాబు యాక్టింగ్ మైండ్ గ్లోయింగ్ లుక్ గారే హరిశంకర్ గారు నాకు ప్రదర్శన ఆల్రెడీ చూసాం మనం ఇప్పుడు వాల్మీకి చూస్తున్నాం మనం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో కట్ట చూడాలంటే వరుణ్ బాబు యాక్టింగ్ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ అని అది యాటిట్యూడ్ కానీ అది డిఫరెంట్ ఉంది కదా ప్రతి ఒక్కరు క్యారెక్టర్లో చేసిన వాళ్ళంటే ప్రతి ఒక్కరు అచ్చరయ్య గారు అని కానీ తర్వాత బ్రహ్మయ్య గారు అని తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క సత్య గారు అయినా మురళి గారు అయినా సరే ప్రతి ఒక్కరికి అల్టిమేట్ క్యారెక్టర్స్కి ఈ సభకు ఇచ్చే ప్రతి ఒక్కరికి పూజలు అయితే నా ఉద్యోగ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ మార్గేష్ భయ ఫెంటాస్టింగ్ మైండ్ గోయింగ్ కిరాన్ నేను చెప్పాను కంపల్సరీ రావాలి భయ ఇయర్పోతే మధ్య ఉండే కంపల్సరీ రావాలి ఎందుకంటే అసలుకి ఎక్స్పెక్ట్ చేయడం ఇలాంటి పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ టైం ఇట్లా చూస్తుంటాం మనం పిచ్చి పీక్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో పచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.